రక్షించబడిన నీవు ఎలా జీవించాలో వారు తెలియచేస్తున్నారు. అయ్యా, రెండోదిగా మమ్మలను వేరు చేయి, మమ్మలను పోగు చేయి, మమ్మలను ప్రత్యేకపరచు. ఎవరి నుంచి ప్రత్యేకపరచాలి? అన్యజనుల నుండి. ఎందుకని? 106వ కీర్తన 35వ వచనం చూస్తారా ఒకసారి. 106వ కీర్తన 35వ వచనము, అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారు అన్యజనులతో పాపము చేసే వారితో, దేవుడంటే భయము భక్తి లేకుండా మరణిస్తే నరకానికి పోతాము అనేదాన్ని విశ్వసించకుండా, అసలు దేవుడే లేడు అనేటటువంటి తలంపుతో ఇష్టానుసారంగా జీవించే వారితో వీళ్ళు సహవాసము చేస్తే జరిగింది ఏమిటంట, అన్యులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. ఈరోజు మనం అన్యులతో సహవాసం చేస్తే, త్రాగుబోతులతో సహవాసం చేస్తే నీ చేత త్రాగిస్తారు, తిరుగుబోతులతో సహవాసం చేస్తే నిన్ను ఒక తిరుగుబోతుగా మార్చేస్తారు, పేకాటాడే వాళ్లతో సహవాసం చేస్తే నీకున్న ఇంటిని పొలమును స్థలమును తాకట్టు పెట్టుకునే విధంగా చేస్తారు, దొంగలతో సహవాసం చేస్తే నిన్ను దోపిడీ దొంగగా మార్చేస్తారు, పాపము చేసే వారితో నీవు సహవాసం చేస్తే వారి పాపములో పాలు పంచుకోమని నీకు ఆహ్వానం ఇస్తారు. కాబట్టి భక్తుడు సెలవిచ్చాడు సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో. ఏమిటో చూద్దాం రండి. సామెతలు మొదటి అధ్యాయము, సొలొమోను రాస్తున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు. ఏమిటి? సామెతలు 1వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను. ఎందుకు మనం ప్రత్యేకం కావాలి? ఎందుకు మనం పాపిష్టి మనుషులతో సాంగత్యము చేయకుండా విడిగా ఉండాలి? చూద్దాం రండి. 10వ వచనము సామెతలు 1వ అధ్యాయం నుంచి చదువుతున్నాను. నా కుమారుడా, పాపుడు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందుము, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందుము, పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేద్దాము, సమాధిలోనికి దిగువారు మృంగునట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము, రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము, నీవు మాతో పాలివాడివై ఉండుము, మనందరికీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోవద్దు, వారి త్రోవల యందు నడవవద్దు, నీ పాదములు వెనుకకు తీసేసుకో. పాపము చేసేవారు ప్రేరేపిస్తే ఒప్పుకోద్దు నాయన. సహోదరులు సహోదరులు, రక్షించబడిన వారు చేయాల్సిందేమిటి? ప్రత్యేకంగా జీవించాలి. రక్షించబడిన వాళ్ళు చేయాల్సిందేమిటి? లోకానికి, లోక స్నేహానికి, లోకస్తులకు, లోకంతో స్నేహం చేసే వారితో నువ్వు దూరంగా జీవించాలి. అదే అంటున్నారు వారు, నాయన మమ్మలను వేరు చేయి, ఈ పాపిష్టి మనుషులతో కలిసి వారితో పాటు పాపిష్టి పనులు చేసి మమ్మల్ని మేము పాపిష్టి వారిగా మార్చేసుకున్నాం, మమ్మలను వేరు చేయి. అడుగుతున్నాను ఈ రాత్రి, మనలో ఎంతమంది పాపము చేసేవారితో, నీచమైన కార్యాలు చేసేవారితో, అబద్ధములు చెప్పేవారితో, మోసంగా సంపాదించేవారితో, నీచమైన తుచ్చమైన కార్యాలు చేసేవారితో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు, వాళ్లతో పాటు తిరిగేవాళ్ళు, వాళ్లతో పాటు తినేవాళ్ళు, వాళ్లతో పాటు పడుకునేవాళ్ళు, వాళ్ళ అడుగుజాడల్లో నడిచేవాళ్ళు మనలో ఉన్నారా? అయితే జాగ్రత్త, వాళ్ళు నిన్ను పాపము చేయడానికి ప్రేరేపిస్తారు, ఆఖరికి నిన్ను నాశనము చేసేస్తారు. దేవుడు అంటున్నాడు, నువ్వు వారి జోలికి వెళ్ళడానికి వీల్లేదు, వాళ్లతో సహవాసం చేయడానికి వీల్లేదు. నా కుమారుడా, పాపులు పాపము చేయడానికి ప్రేరేపించినప్పుడు ఒప్పుకోవద్దు. సహోదరిలు సహోదరులు, సైతాను పిల్లలు, సైతాను మనుషులు త్రాగుదాం రా,
ఒప్పుకోవద్దు. బయటికి వెళ్దాము రా ఒప్పుకోవద్దు. తిరిగి వద్దాము రా ఒప్పుకోవద్దు. పందెం కాద్దాము రా ఒప్పుకోవద్దు. జల్సాగా బయటికి వెళ్ళొద్దాం రా ఒప్పుకోవద్దు. పాపము చేయటానికి నిన్ను ఎవరైనా ప్రేరేపిస్తే ఒప్పుకోవద్దు. దేవుడు చెప్తున్న మాట, ఎందుకని నువ్వు ప్రత్యేకంగా జీవించడానికి పిలువబడ్డావు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ గమనించండి, రక్షణ రెండోదిగా ప్రత్యేకంగా రక్షించబడుట, ప్రత్యేకముగా జీవించుట, ఆ తర్వాత సేవించుట. ప్రత్యేకంగా జీవించడానికి మనం పిలువబడ్డాం. ఈ విషయాన్ని మర్చిపోమాకండి. పేతురు రాసిన పత్రికలో ఈ సత్యాన్ని తెలియచేశాడు. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి, పేజ్ నంబర్ 216. పేతురు 4:2 నుంచి, శరీర విషయములో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట. శరీరములో జీవించు వాడు ఇక మీదట. మళ్ళీ ఎంతమంది శరీరములో జీవిస్తున్నారో చేజూపిస్తారా? నేను జీవిస్తున్నాను అన్నవారు చేజూపిస్తారా? బతుకున్న వాళ్ళు చేజూపిస్తారా? చచ్చిన వాళ్ళు ఎలా చూపించలేరు కానీ. ఎందుకైనా మంచిది, పక్క వాళ్ళని చూడండి, కొంచెం గిల్లి చూడండి, ఉన్నారో చెక్కేశారో. జీవించు వారు ఇక మీదట, అనగా జీవిస్తున్న మనము ఇక మీదట, మనుజాషలను అనుసరించి నడుచుకొనక, లోకస్తులు చెప్పినట్టుగా నడుచుకొనక, పాపముతో జోలి ఇక నేమియు లేక, పాపముతో సంబంధము పెట్టుకొనక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, వింటున్నారా, పోకిరి చేష్టలు కుదరదు. వేరుగా జీవించండి. పోకిరి చేష్టలు లేరా? ఈరోజు పోకిరి చేష్టలు చేసేవాళ్ళు, పోకిరి చూపులు చూసేవాళ్ళు, పోకిరి మాటలు మాట్లాడేవాళ్ళు, నోరు కుదురుగా ఉండదు, కొంటె పాటలు పాడుతూ ఉంటారు, కనుసైగలు చేస్తూ ఉంటారు. ఆఫీసులో ఇలాంటి వారు లేరా? బస్ స్టాండ్లో ఇలాంటి వారు లేరా? అలాంటి వారిగా నువ్వు ఉండడానికి వీల్లేదు. ఉంటే ఏమవుతుంది? నాశనం వచ్చి పడుతుంది. పోకిరి చేష్టలు నీకు తగవు సహోదరా, సహోదరి. 2, దురాశలు. 3, మద్యపానము. త్రాగుబోతులతో కలిసి ఉండడానికి వీల్లేదు. పెద్ద పెద్ద కంపెనీస్లో వీకెండ్స్ వచ్చినప్పుడు, సాటర్డే వచ్చినప్పుడు, ఫ్రైడే ఈవినింగ్ వచ్చినప్పుడు, సండే వచ్చినప్పుడు రా వెళ్దాం పార్టీ చేసుకుందాం, కుదరదు. ఖచ్చితంగా చెప్పాలి, నేను రాను. ఆ తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు. ఎస్, ఈరోజు ఉదయం చెప్పాను, ప్రతిరోజు సాయంత్రం జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో కూడా చెప్తున్నాను, పాపిష్టి మనుషులు మనల్ని పార్టీకి రమ్మంటే, పార్టీ, బర్త్డే పార్టీ, వెడ్డింగ్ డే పార్టీ, ప్రత్యేకంగా ప్రమోషన్ కొరకు పార్టీ, జీతం పెంచారు పార్టీ, కారు కొనుక్కున్నాను పార్టీ, ఇల్లు కట్టుకున్నాను కొనుక్కున్నాను పార్టీ. సాధారణంగా ఇది ఒక కామన్ వర్డ్గా, ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న పార్టీ ఎప్పుడు ఇస్తావు, కారు కొనుక్కున్న పార్టీ ఎప్పుడు ఇస్తావు, పార్టీ. జాగ్రత్త, ఇలాంటి పనికి మాలిన పార్టీలకు వెళ్ళమాకు. పార్టీల్లో నీవు పాలు పంచుకోమాకు, పార్టీల్లో నీవు తలదూర్చమాకు. ఎందుకని? ఈరోజు పార్టీల్లో పాపము దాగి ఉంది, పార్టీల్లో శాపము దాగి ఉంది. ఆ పార్టీల్లో పాలు పంచుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. అక్కడ అల్లరి ఉంది, అక్కడ ఆటపాటలున్నాయి, అక్కడ మత్తుంది, గమ్మత్తుంది, మనుషుల్ని చిట్టు చేసే పాపము దాగి ఉంది. ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలు బర్త్డే పార్టీ అని చెప్పి పలానా చోటకి రమ్మంటే పార్టీయే కదా అని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ రాక్ మ్యూజిక్, భయంకరమైనటువంటి మ్యూజిక్, ఆ మ్యూజిక్లో నీకు తెలియకుండానే నీవు కూడా చేతులు కొట్టడం, కాళ్ళు తట్టడం, ఒళ్ళు ఊగడం,
ఈ లోపల ఎవడో ఒకటి రావడం, రా డాన్స్ చేద్దాం అనడం, డాన్స్ మొదలు పెట్టడం, తర్వాత త్రాగడం, ఆ త్రాగిన మైకల్లో మత్తులో నీ బ్రతుకును చిత్తు చేసుకోవడం. ఇది ఆత్మీయుడిగా ఆత్మీయురాలుగా నీకు తగనే తగదు. ఎంతమంది ఎంతమంది ఈ పనికి మాలిన పార్టీస్కు వెళ్ళి జీవితాలను నాశనం చేసుకోలా? పెళ్లి కాకమునిపై గర్భము ధరించినటువంటి దౌర్భాగ్యమైన స్థితికి ఎంతమంది చేరలా? జాగ్రత్త, వెళ్ళకండి. అల్లరితో కూడిన ఆటపాటలు ఉండేటటువంటి స్థలాలకు వెళ్ళకండి. పోకిరీ చేష్టలు, దురాశలు, త్రాగుబోతులతో కూడినటువంటి, మద్యపానముతో కూడినటువంటి క్రియలు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల ఏమిటంటే విందంట, అది విందా పాడా? అది విందు కాదు, అది నిన్ను నాశనం చేయడానికి సాతాను యొక్క పన్నాగము. త్రాగుబోతుల విందుకు వెళ్ళదు. చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఇనఫ్, ఇనఫ్. నువ్వు జీవించిన ఈ జీవితం చాలు. ఫ్రెండ్స్తో తిరిగావు చాలు, తాగావు చాలు, అల్లరితో కూడిన ఆటపాటల్లో చిందులు వేశావు చాలు, పోకిరి చేష్టలు చేశావు చాలు, మోసాలు దగాలు చేశావు చాలు. వారితో నువ్వు జీవించింది తిరిగింది చాలు. ఇక మీదట మనుజాషుల ప్రకారం నడువక. నీకోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు బిడ్డవలే జీవించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. అడుగుతున్నాను సహోదరుడు సహోదరి, నువ్వు ప్రత్యేకించబడ్డావా ఈ పాపిష్టి గుంపులో నుంచి? ప్రత్యేకించబడ్డావా పాపిష్టి అలవాటుల నుంచి? ప్రత్యేకించబడ్డావా లోక స్నేహాన్నించి, ప్రేమ అనే మాయ నుంచి, ముసుగు నుంచి ప్రత్యేకించబడ్డావా? నువ్వు ప్రత్యేకంగా జీవించడానికి దేవుడు నిన్ను పిలిచాడు. సాల్వేషన్. రెండోదిగా ఏమిటండి? సెపరేషన్. రక్షణ, రక్షించబడుట. రెండోదిగా ప్రత్యేకించబడుట. మూడోదిగా దేవుణ్ణి సేవించుట. నువ్వు రక్షించబడితే సరిపోదు, నువ్వు ప్రత్యేకంగా జీవించేవాడిగా ఉంటే సరిపోదు. మూడవ పాఠము, నువ్వు దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి సేవించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 5:15 5:15 2 Corinthians 5:15 ఇందాక చదివింది ఏమిటి? జీవించువారు ఇక మీదట అని చదివామా? మనుజాషల ప్రకారము నడుచుకొనక చదివామా? మద్యపానము, తాగుబోతుల విందులు, పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు చాలు చదివామా? అయితే ఇప్పుడు దేవుడు చెప్తున్న మరొక అద్భుతమైన మాట ఏంటి తెలుసా? 15:5 ఏమిటది? జీవించువారు ఇక మీదట. ఇప్పుడు మరలా అడుగుతున్నాను, మనలో జీవిస్తున్న వారు ఎంతమందో చేసి చూపిస్తారా? అయితే దేవుడు మనతోనే చెప్తున్నాడు, జీవించువారు ఇక మీదట. అందరూ చదువుతారా? అందరూ చదువుతారా? రైట్, కలిసి చదువుదాం. రైట్, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను అని నిశ్చయించుకొనుచున్నాము. జీవించేవాళ్ళు ఇక మీదట తమ కొరకు జీవించటానికి వీల్లేదు. జీవిస్తున్న సహోదరుడు సహోదరి, ఇక మీదట నీ శరీరం ఇచ్ఛలు నెరవేర్చుకోవడానికి జీవించడానికి వీల్లేదు. నీ ఇష్టము నెరవేర్చడానికి జీవించడానికి వీల్లేదు. నా శరీరము నా ఇష్టము, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాను కాదు, ఏది చూడాలంటే దాన్ని చూస్తాను కాదు, ఎవరితో స్నేహం కట్టాలంటే వాడితో స్నేహం కడతాను, స్నేహం చేస్తాను కాదు, దేనితో తిరగాలనిపిస్తే దాంతో తిరుగుతాను కాదు, ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటాను, ఎక్కడ పడుకోవాలనుకుంటే అక్కడ పడుకుంటాను కాదు.
నువ్వు క్రీస్తు రక్తములో కడగబడినట్లయితే, క్రీస్తు నీ పాపమును క్షమించినట్లయితే, నువ్వు నేను ఈరోజు ఒక బాధ్యత కలిగి ఉన్నావు. ఏమిటా బాధ్యత? జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టిన వాణి కొరకే జీవించుదమని ఆయన నమ్మి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. సహోదరులు సహోదరులు వింటున్నారా? యేసుక్రీస్తు నీ స్థానంలో నా స్థానంలో ప్రాణం పెట్టాడు. కారణం తెలుసా? మనము ఆయనలా జీవిస్తామని, మనం ఆయనలా బ్రతుకుతామని యేసు మన కోసం ప్రాణం పెట్టాడు. ముగించబోయే ముందు ఈ స్టోరీ చెప్తాను. మీరు కూడా చాలాసార్లు ఇది వినుంటారు, మన స్కిట్లో కూడా చూసుంటారు. ఆ తండ్రికి ఇద్దరు కవల పిల్లలు, కొడుకులు ఇద్దరు ఒకేలా ఉంటారు, కవలలు కాబట్టి. పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఒకడేమో చక్కగా చదువుకొని భయభక్తులు కలిగి లాయర్ అయ్యాడు, వకీలయ్యాడు. రెండవవాడు తండ్రి మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ దొంగగా మారాడు. తండ్రి చనిపోతూ చనిపోతూ పెద్ద కుమారుణ్ణి పిలిచి రెండవ కుమారుని చేయి తీసుకుని పెద్ద కుమారుని చేతిలో పెట్టాడు. నాయనా, నువ్వు నా మాట విని ప్రయోజకుడు అయ్యావు, అడ్వకేటు అయ్యావు. వీడు నా మాట వినకుండా, నా మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించి పాడైపోయాడు. వీడేం చేస్తావో నాకు తెలియదు, నీ చేతికి అప్పగిస్తున్నా, బాగు చేయి నాయన. తండ్రి ఆ బాధ్యతలు పెద్ద కుమారునికి అప్పగించేశాడు, కన్ను మూశాడు. అయినా కుమారుల్లో మార్పు రాలా. పెద్ద కుమారుడు బాధ్యతాయుతంగా జీవిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు రెండో వాడు బాధ్యత లేకుండా తిరుగుబోతుగా తయారయ్యాడు. ఒకరోజు ఈ తమ్ముడు డబ్బులు కావలసి వచ్చి ఒక ఇంట్లో జ్వరబడ్డాడు, దొంగతనం చేసే ప్రయత్నం చేశాడు. ఎవరు అడ్డొస్తే వాళ్ళని పొడిచి పడేశాడు. అలా పొడిచి పడివేయగా అతడు కుప్పకూలిపోయాడు, చచ్చిపోయాడు. ఆ కత్తి పట్టుకున్నాడు, తను వేసుకున్నటువంటి పొడుగాటి నిలువటంగి అంతా కూడా రక్తమయమైపోయింది. వాళ్ళు వెంటనే పోలీసులకు ఫోన్ చేసేసరికి పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక చేతిలో కత్తి ఉంది, ఒంటి నిండా రక్తం ఉంది. గబగబా గబగబా వచ్చి తలుపు తడుతున్నాడు. అన్నా అన్నా అన్నా, తలుపు తీ అన్నా. అన్న తలుపు తీశాడు. ఏమిట్రా, ఏమిటా కత్తి, ఏమిటి ఒంటి నిండా, ఆ బట్టల నిండా రక్తం ఏమిటి? అన్నా అన్నా, నువ్వు చెప్తే నేను మాట వినలేదన్నా, వద్దురా ఈ జీవితం నీకంటే, నేను మాట వినలేదన్నా, దొంగతనం చేయడానికి ఒక ఇంట్లో జ్వరపడ్డానన్నా. ఎవరో నన్ను ఆపబోతే నన్ను రక్షించుకునే ప్రయత్నంలో పొడిచి పడేశాను, అతను చచ్చిపోయాడన్నా. పోలీసులు నా కూడా పడుతున్నారన్నా. ఒకవేళ నేను దొరికితే నాకు ఉరి శిక్షనన్నా, మరణ శిక్షనన్నా. అన్నా నువ్వే నన్ను కాపాడన్నా. ఏడుస్తున్నాడు. ఇప్పుడు అన్న ఏం చేయాలి? తమ్ముడు నేను చెప్పింది చేయి. ఏం చేయమంటావన్నా? వెంటనే ఆ కత్తి నాకివ్వు, కత్తి నీ చొక్క ఆ అంగి తీసేసేయి. ఆ అంగి తీసేశాడు. తెల్లని అంగీ ధరించిన అన్నేమో తన అంగీని తమ్మునికి ఇచ్చాడు. నువ్వేం మాట్లాడొద్దు అన్న, నువ్వేం చేస్తున్నావు, నువ్వేమి మాట్లాడద్దు, మౌనంగా ఉండు. రక్తముతో కూడిన అంగీ కాస్త తమ్ముడు తన మీద తమ్ముని అంగీ కాస్త అన్న తన మీద వేసేసుకున్నాడు. తమ్ముడు నువ్వు మౌనంగా ఉండు, ఏమీ మాట్లాడొద్దు. ఈ లోపల దబదబా దబదబా తలుపు కొడుతున్నారు. ఆ తలుపు అన్న వెళ్ళి తెరిచాడు. చేతిలో కత్తుంది, ఒంటి నిండా రక్తముతో కూడిన అంగీ ఉంది. బంధువులు అంటున్నారు, వీడే మా ఇంట్లో దారుణానికి ఒడిగట్టాడు, మా ఇంటి యజమాని చంపి పడేశాడు, వీడే. పోలీసులు అన్నను చూశారు, చేతిలో కత్తిని చూశారు, ఒంటి నిండా రక్తాన్ని చూశారు. తమ్ముని ఎదుటే అన్నను ఈడ్చుకొని పోయారు. కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి శిక్ష విధించాడు. ఏమిటి? చంపిన పాపానికి ఉరి శిక్ష. అన్న ఏ తప్పు చేయలా, తమ్ముని ప్రేమించటమే అతడు చేసిన తప్పు. తమ్ముని రక్షించుకోవాలి అని ఆశించటమే అతడు చేసిన నేరం కదూ. అన్నను ఉరి కమ్మం దగ్గరకు తీసుకెళ్తున్నారు. అడిగారు, చివరిగా నీకు ఏదైనా కోరికుందా, ఒక్కసారి మా తమ్ముణ్ణి నేను చూడొచ్చా? తమ్ముణ్ణి ప్రవేశపెట్టాను. అన్నను చూసిన వెంటనే తమ్ముడు కన్నీళ్లు మున్నీళ్ళు అయ్యాడు. అన్నా అన్నా, ఏమిటన్నా ఇది? తప్పుడు జీవితం జీవించింది నేను, తప్పుడు పనులు చేసింది నేను, అచ్చ చేసింది ఘోరము చేసింది నేను. నేను పొందుకోవాల్సిన ఈ శిక్ష, అన్యము పుణ్యము ఎరుగినటువంటి నువ్వేమిటన్నా, ఈ ఉరికంబం ఎక్కడం? అప్పుడు అన్న అంటున్నాడు,
నిన్ను ప్రాణంగా ప్రేమించాను, నేను ఇప్పుడు మరణిస్తే తిన్నగా పరలోకానికి వెళ్ళిపోతాను, నువ్వు మరణిస్తే తిన్నగా నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు నరకానికి వెళ్ళకూడదని నీ స్థానంలో నేను మరణిస్తున్నాను, నాకు ఒక మాట ఇస్తావా? పాపిష్టి వాడిగా జీవిస్తున్నా నీ పాపము ఫలితం వల్ల, తప్పుడు జీవితం వల్ల నీ స్థానంలో నేను మరణిస్తున్నాను, నాకు మాట ఇస్తావా? ఏమిటన్నా, ఇక నుంచి నా స్థానంలో నీతిగా నీతిమంతునిగా యథార్థముగా జీవము కలిగిన దేవుని బిడ్డగా జీవిస్తావా? నాకు మాట ఇస్తావా? ఆ మాట విన్నటువంటి తమ్ముడు అన్నకు మాట ఇస్తున్నాడు, అన్నా నా స్థానంలో నువ్వు మరణిస్తున్నావు, ఇక నుంచి నీ స్థానంలో నేను నీ వలె నీతిగా యథార్థంగా నీలా నేను జీవిస్తానన్నా మాటిస్తున్నా. సహోదరా సహోదరి, సుమారు 2000 సంవత్సరాల క్రితము ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. నువ్వు నేను చేసిన పాపిష్టి పనులను బట్టి మనకు శిక్ష రావాలి, ఆ శిక్షే నరక శిక్ష. ఆ శిక్ష పడిన వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకోలేడు, బయటపడలేడు, కానీ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, ఆ శిక్ష మనం భరించలేమని చెప్పి ఆ శిక్షను తన మీద వేసుకున్నాడు, సిలువ మీద మరణించాడు. ఆ యేసు అంటున్నాడు, జీవించే నీవు ఇక మీదట నాలా జీవిస్తావా? నీ కొరకు నీ స్థానంలో నేను మరణిస్తున్నాను, నా స్థానంలో నా కొరకు మిగిలినంత కాలము నా వలే జీవిస్తావా? ఆనాడు ఆ తమ్ముడు అన్నకు మాటిచ్చాడు, ఈనాడు తమ్మునిగా ఏసన్నకు ఈరోజు మాటిస్తావా? చెల్లిగా ఏసన్నకు మాటిస్తావా? ఏమని, యేసు నా స్థానంలో నువ్వు మరణించావు, నా శిక్షను భరించావు, ఇప్పుడు నేను నీ స్థానంలో నేను జీవిస్తా, నీలా నేను జీవిస్తా, నీలా నేను నడుస్తా, నీలా నేను ప్రేమిస్తా, నీలా నీ ప్రేమను క్రియల ద్వారా జీవిస్తా. క్రీస్తు ఎలా ఉంటాడో ప్రజలకు తెలియకపోతే నా ద్వారా చూపిస్తా క్రీస్తు ఇలా ఉంటాడని అని తీర్మానం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. రక్షించబడుట, ప్రత్యేకించబడుట, సేవించుట. మొదటిగా రక్షించబడుట. సహోదరా సహోదరి, నువ్వు నేను నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ఒకే ఒక్క మార్గము ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసు లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళడము సాధ్యము కాదు. కాబట్టి ఈ సమయంలో నీ పాపక్షమాపణ నిమిత్తము రక్షణ నిమిత్తము క్రీస్తును నీ రక్షకునిగా అంగీకరిస్తావా? ఇప్పటి వరకు నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినట్లయితే ఆ పాపిష్టి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇక నుంచి ప్రభు బిడ్డగా జీవించడానికి ఆ క్రీస్తు యొక్క క్షమాగుణమును పొందుకొని క్షమాపణ అందుకొని ఒక నూతన వ్యక్తిగా ఈ రాత్రి నుంచి జీవించడానికి ఇష్టపడుతున్నావా? అవును అన్నవారు మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? ఆ దొంగవలే యేసూహో, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా, నీ నోటితో నువ్వు ప్రార్థించు, నీ పాపములు నీ ప్రార్థన వల్లే క్షమించబడతాయి, నీ ప్రార్థన వల్లే నువ్వు రక్షించబడతావు, నీ ప్రార్థన వల్లే నువ్వు క్షమించబడతావు. ఆ దొంగ తన నోరు తెరిచి ప్రార్థించాడు కాబట్టి క్షమించబడ్డాడు, పరలోకానికి చేర్చబడ్డాడు. నోరు తెరిచి అడుగుతావా, యేసు నన్ను రక్షించు నాయన, యేసు నా పాపమును క్షమించు నాయన, ఒకవేళ ఈ రాత్రి నేను చనిపోతే తిన్నగా నరకంలో తేలిపోతాను నాయన, కాలిపోతాను నాయన, నన్ను క్షమించు. రెండు, క్షమించబడిన సహోదరులు సహోదరులు, రక్షించబడిన సహోదరులు సహోదరులు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి? ప్రత్యేకంగా జీవించాలి. త్రాగుబోతులు